వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 జూన్ 16వ తేదీ టర్నింగ్ పాయింట్ సందర్భంగా వృషభ రాశి వారికి సూచనలు, సలహాలు, ఆ తర్వాత ఆచరించవలసినటువంటి విధి విధానాలు, దీనితో పాటుగా చిన్నపాటి పరిహారం చేసుకునేలాగా సమయాలు తెలియజేసుకుందాం. నెల 16వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 11వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఘట్టమే ఇది, ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. 16వ తేదీ రాత్రి ప్రారంభమవుతుంది. ఇక జూన్ 16వ తేదీ ఆ రోజు ఆదివారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన సమయం నుంచి మీరు సిద్ధంగా ఉండవచ్చు. దక్షిణ దిక్కుగా ప్రారంభమై రాత్రి 11:40 వరకు గురువు పూర్ణ చంద్రుడు పక్క పక్కనే ఉంటారు. 10 గంటల నుంచి 11:45 నిమిషాలలో ఎప్పుడైనా సరే చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఆ సమయంలో దర్శనం ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఒక విధంగా చక్రంలో ఉన్నటువంటి గురువు స్థితిలో ఉన్నటువంటి పూర్ణచంద్రుడు కలిస్తే సమస్యలు వస్తున్నాయని చెప్పుకున్నప్పుడు అలాంటి సందర్భంలో వారిని ఎందుకు దర్శించుకోవాలి అని అంటే, కానీ వారిని దర్శనం చేసుకునే సమయంలో ఆ పూర్ణచంద్రునిలో లలిత పరమేశ్వరుని భావన మాత్రం భావిస్తూ ప్రార్థన చేసుకోవాలి. అమ్మా తల్లి భగవతి శ్రీమాత్రేయ నమః అని మనసులో ప్రార్థన చేయండి. అలాగే చక్కగా చంద్రుని పక్కన గురువు కూడా ఉంటాడు. తెల్లవారే వరకు కూడా అది కనిపిస్తూనే ఉంటుంది. రాత్రి 11:45 లోపల ఏదో ఒక సమయంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది సంభవిస్తుంది. బట్టి మీరు ఆ సమయంలో భావన మాత్రంగా లలిత పరమేశ్వరుణ్ణి ధ్యానించుకుంటూ పూర్ణ చంద్రునిలో వీక్షించండి. దీని యొక్క ప్రభావం ఎంతకాలం వరకు ఉంటుంది అంటే, ఉదాహరణకు జూన్ 16వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది అనుకో, బ్రహ్మాండమైన జాబ్ వచ్చిందంటే మరి దాని యొక్క ఫలితాలు ప్రతి నెల వస్తూనే ఉంటాయి. ఒక అమ్మాయికి వివాహం నిశ్చయమైతే తర్వాత ఆమె యొక్క భవిష్య జీవితం చాలా ఆనందంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ జరిగింది అంటే దాని యొక్క ప్రభావం 2 ఏళ్ళుండొచ్చు, 3 ఏళ్ళుండొచ్చు, 20 ఏళ్ళు ఉండవచ్చు, ఎంతకాలమైనా ఉండవచ్చు. ఇలా అనేక మార్పులు పాజిటివ్ గాను నెగిటివ్ గాను అందరిలోని కూడా జరుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వృషభ రాశి జాతకులు ముఖ్యంగా గమనించవలసింది ఏమిటి అని అంటే, నీ అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీ, కుటుంబ వ్యవహారాలు, ఎదుటి వారితో మాట్లాడేటటువంటి వాక్ ధోరణి, నేత్రాలు, సోదరి లేక సోదరుడు, సంతానము, సంతానం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు, ఉద్యోగము, వ్యాపారము, రిజిస్ట్రేషన్లు, ఇంటి నిర్మాణము, తల్లిదండ్రుల ఆరోగ్యము, మీ ఆరోగ్యము, మీ వాహనము అనేటటువంటి అంశాల గురించి చెప్పుకోవాలి. ఈ అంశాల మీద ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విషయాలలో ఈ రాశివారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తీసుకునే సందర్భాలు కూడా రావచ్చు. దీని వలన ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాలలో వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాలలో జాగ్రత్తగా ఆలోచన చేయడం ఎంతో ముఖ్యం. శత్రుత్వాన్ని తగ్గించుకునే రీతిలో ప్రయత్నాలు చేస్తే ప్రతి శుక్రవారం కూడా ఈ 4 సమయాలలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు, సెకండ్ టైం ఉదయం 8 గంటల నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, నైట్ 10 గంటల నుంచి 11:30 వరకు, శుక్రవారం ఈ 4 సమయాలలో ఈ యొక్క భావజాలన చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం, తొందర పడవద్దు. ఆ సమయాలలో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సైలెంట్ గా ఉండడమే మంచిది. ఈ సమయాలలో వ్యక్తిగత దోషణలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయాలలో సాధ్యమైనంత వరకు సైలెంట్ గా ఉండి మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.